నమస్కారం సీకే న్యూస్ కు స్వాగతం వార్తల్లో ముఖ్యాంశాలు సీకే బాబు కుటుంబీకుల ఆధ్వర్యంలో గణంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు మహా నేతకు అశ్రు నయనాలతో అంజలి ఘటించిన డాక్టర్ సీకే లావణ్య బాబు సుపరిపాలన దిశగా గ్రామ సచివాలయాలు రూపాంతరం చెందాలి జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ करोना निवारणार्थं ट्रस्ट आध्वर्यंलो ऐदो विडत आयुर्वेद मंदु पंपिणी मीडिया तो डाक्टर सीके लावण्य बाबु रैतु भरोसा केंद्रालनु रैतुलु सद्विनियोगं चेसुकोवाली जिल्ला कलेक्टर एम हरिनारायणन पिलुपु वार्तल्लोनि विवरालु हृदय दार्शनिकुडु दिवंगत महानेता वैएस राजशेखर रेड्डी 72వ జయంతి వేడుకలు గణంగా సాగింది వైఎస్ఆర్ ఆత్మబంధువు సీకే బాబు కుటుంబీకుల నేతృత్వంలో సాగిన జయంతి ఉత్సవానికి సీకే అభిమానులు బ్రహ్మరథం పట్టారు అనంతరం సీకే లావణ్య బాబు అశ్రు నయనాలతో దివంగత నేతకు నివాళులు అర్పించారు నమస్తే చెల్లెమ్మ నమస్తే అక్క నమస్తే తమ్ముడు అని నోరార పిలిచే ఆత్మబంధువు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అచ్చ తెలుగు వస్త్రధారణ తో అన్నదాతలకు ఆపన్న హస్తం అందించిన మహోన్నత వ్యక్తి అంతటి మహనీయుడు మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది అలాంటి మహానేత వైఎస్ కు సీకే బాబు కుటుంబానికి విడదీయరాని బంధం ఉంది రాజకీయంగా సీకే వైఎస్ఆర్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు వైఎస్ఆర్ అంటే సీకే బాబు కుటుంబానికి ఎనలేని అభిమానం ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ హఠాన్ మరణం తర్వాత ప్రతి ఏటా దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వర్ధంతి వేడుకలను సీకే బాబు కుటుంబీకులు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఇందులో భాగంగా గురువారం వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలను సీకే బాబు కుటుంబీకులు చిత్తూరులో ఘనంగా నిర్వహించారు స్థానిక కలెక్టరేట్ సమీపంలోని వైఎస్ విగ్రహానికి డాక్టర్ సీకే లావణ్య బాబు గజమాలలు సమర్పించి అశ్రు నయనాలతో అంజలి ఘటించారు అలాగే సీకే బాబు అభిమానులు తమ ప్రియతమ నాయకుడి అడుగుజాడల్లో పయనిస్తూ దివంగత మహానేతకు ఘన నివాళులు సమర్పించుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ సీకే లావణ్య బాబు మీడియాతో మాట్లాడారు అనతి కాలంలోనే దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన గొప్ప యోధుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అభిప్రాయం వెలిబుచ్చారు ఆయన లేని లోటును ఎవరు తీర్చలేరని రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మంచి పరిపాలన అందించిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు మంచి పరిపాలన అందజేస్తున్నారని పేర్కొన్నారు చివరగా వైఎస్ఆర్ ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో సీకే వైఎస్ఆర్ అభిమానులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు
గ్రామ స్థాయిలో పరిపాలనను సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది. గ్రామ సచివాలయాల వ్యవస్థలో ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ ప్రశంసించారు. గురువారం ఉదయం ఆయన గంగాధర్నెల్లూరు మండలంలోని నెల్లేపల్లి గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బంది హాజరు గురించి, పనితీరు గురించి, వారు చేస్తున్న పనుల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. టెక్నికల్ అసిస్టెంట్తో మాట్లాడుతూ ఇంతవరకు ఎన్ని రేషన్ కార్డులు, ఎన్ని హెల్త్ కార్డులు, ఎన్ని పింఛన్ కార్డులు అందజేశారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 2.25 లక్షలు జమ చేసినట్లు సిబ్బంది కలెక్టర్కు వివరించారు. అదేవిధంగా సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ల నిర్మాణం సకాలంలో పూర్తి చేసినందుకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ను ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా ఇసుక పంపిణీకి సంబంధించిన కూపన్ల విధానం కూడా బాగున్నదని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి సిబ్బంది వివరించిన తీరు ఎంతో బాగుందని కలెక్టర్ కితాబునిచ్చారు. చేయూత లబ్ధిదారుల ఎంపిక గురించి వాలంటీర్లు తీసుకున్న విధానాన్ని కూడా ప్రశంసించారు. రైతు భరోసాకు సంబంధించి మొత్తం 504 మంది లబ్ధిదారులు ఉన్నారని, గ్రామంలో మొత్తం 600 ఎకరాల్లో మామిడి పంట సాగు అవుతుందని వివరించారు. సచివాలయ పరిధిలో ప్రస్తుతం 2 పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఉన్నారని, వారు ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నట్లు వివరించారు. కలెక్టర్ ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను గ్రామీణ ప్రాంతాల నుంచి విస్తృతం చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి అన్ని స్థాయిల్లో జరగాలని భావించి ఒక గ్రామానికి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, పాల శీతలీకరణ కేంద్రం పనులు వేగవంతం చేసిన సిబ్బందిని అభినందించారు. ఈరోజు జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు దినోత్సవం అని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు రైతు దినోత్సవంగా ఇక్కడ పండగ వాతావరణంలో కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాము. మనకు ఈరోజు వచ్చేసి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక రైతులకు మేలు జరిపించాలి, రైతుల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా కేవలం రైతుల్ని ఏదో విత్తనాలు ఇచ్చి, ఎరువులు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం మాత్రం కాకుండా వాళ్ళకు ఖచ్చితంగా ఏదైతే సైంటిఫిక్గా అగ్రికల్చర్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి అన్నీ నేర్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ముఖ్యమైన కార్యక్రమాన్ని రూపొందించి ఇవాళ ప్రారంభించారు. అదే మనకు రైతు భరోసా కేంద్రాలు. ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రంలో కూడా వచ్చేసి అక్కడ ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్, అదేవిధంగా హార్టికల్చర్ అసిస్టెంట్. ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలన్న సంకల్పంతోనే కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందును ఆత్మీయులకు, నియోజకవర్గ ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు వ్యాఖ్యానించారు. శుక్రవారం కట్టమంచి బాబా ఆలయంలో కరోనా నివారణార్థం ఆయుర్వేద మందును ఉచితంగా అందజేస్తామన్నారు. కట్టమంచి శ్రీ సిరిడి విశ్వసాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు ప్రజారోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో గత పక్షం రోజులుగా 4 విడతలుగా కరోనా కట్టడి కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందును ప్రజలకు విరివిగా పంపిణీ చేశారు. దాదాపు 50,000 మందికి సరిపడే ఆయుర్వేద మందును ట్రస్ట్ నేతృత్వంలో సీకే బాబు దంపతులు అందజేశారు. అయితే ఈ మందు అందరికీ సరిపోలేదు. దీంతో ప్రజల అభ్యర్థనల మేరకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 5వ విడత ఆయుర్వేద మందును పంపిణీ చేయడానికి చారిటబుల్ ట్రస్ట్ సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రజారోగ్యం దృష్ట్యా శుక్రవారం నాడు కట్టమంచి శ్రీ సిరిడి సాయిబాబా ఆలయంలో ఉదయం 8:30 గంటలకు ఆయుర్వేద మందు పంపిణీ చేయనున్నారు. ఇదే విషయంపై డాక్టర్ సీకే లావణ్యబాబు మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడి కోసం శుక్రవారం బాబా ఆలయం వద్ద ఆయుర్వేద మందు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఆయుర్వేద మందును స్వీకరించాలని సూచించారు. ఒక్కో కుటుంబానికి ఒక్క ప్యాకెట్ మాత్రమే పంపిణీ చేయబడుతుందని, ఈ విషయాన్ని గుర్తించి ప్రజలు సహకారం అందజేయాలని కోరారు. రైతు దినోత్సవం సందర్భంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా 200 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రాల నుంచి రైతులకు కావలసిన అన్ని సలహాలు, విత్తనాలు, ఎరువులు అందించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. శ్రీరంగరాజపురం మండలం కొట్టారపల్లి వద్ద జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్తో కలిసి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధిని చూడాలని భావించిన ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.
క్షేత్ర స్థాయిలో ఈ పనులను నిర్వర్తించేందుకు లక్షలాది మంది ఉద్యోగులను నియమించడం జరిగిందని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎంపిక చేసేందుకు వాలంటీర్లు గ్రామ సచివాలయ వార్డు సచివాలయ సిబ్బంది చేస్తున్న సేవలు మరో లేనివని కొనియాడారు అదే విధంగా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి కొత్త కొత్త పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు ఈ పథకాలను అమలు చేసేందుకు రైతు భరోసా కేంద్రాలు కూడా ప్రారంభించుకుంటున్నామన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ హరినారాయణన్ మాట్లాడుతూ వ్యాపార రంగానికి ప్రస్తుత ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా మార్చి జిల్లాలో నేడు 200కు పైగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడం జరుగుతున్నదన్నారు అలాగే 5 అగ్రి ల్యాబ్లను 123 కస్టమర్ హైరింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు రైతులకు లాభసాటిగా మార్చేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్ జయంతి తిరుపతిలో గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తుడా కార్యాలయం ఎదుట ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. తిరుపతి పార్లమెంట్ సభ్యులు మధ్యల గురుమూర్తి, నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, యువనేత కార్పొరేటర్ భూమన అభినయ్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నగర కమిటీ అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, పలువురు పార్టీ శ్రేణులు అభిమానులతో కలిసి భారీ కేక్ను కట్ చేశారు. అనంతరం పెద్ద ఆయన విగ్రహానికి ఘన నివాళులు సమర్పించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. తెలుగు జాతిని దీవించి వారికి చిరస్మరణీయమైన పాలన అందజేసిన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. ప్రజలకు బాసటగా, ఆశాకిరణంగా వైఎస్ఆర్ నిలిచారన్నారు. వైఎస్ఆర్ 72వ జన్మదిన వేడుకలను తెలుగు ప్రజలంతా వేడుగ్గా నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. తండ్రికి తగ్గ కొడుకుగా, తండ్రిని మించిన కొడుకుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీర్తి ప్రతిష్టలు సంపాదించారని పేర్కొన్నారు. ఆ మహానేత వైఎస్ఆర్తో గడిపిన క్షణాలను ఎప్పటికీ మరువలేమని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలు ఘనంగా సాగింది. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆదేశానుసారం సీకే అభిమానులు జయంతి మహోత్సవానికి బ్రహ్మరథం పట్టారు. వైఎస్ఆర్కు నివాళులు అర్పించడం అంటే సేవ చేయడమేనన్న సూక్తితో సీకే బాబు అభిమానులు నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అశ్రునయనాలతో దివంగత నేతకు నివాళులు అర్పించారు. నిత్యం ప్రజాసేవలో పునరంకితమైన వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలు కన్నుల పండుగలా జరిగింది. జయంతి ఉత్సవంలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అభిమానులు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అశ్రునయనాలతో అంజలి ఘటించారు. వైఎస్ఆర్ పేదల అభ్యున్నతికి చేసిన కృషి అనిర్వచనీయమని పలువురు కొనియాడారు. అన్ని వర్ణాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. తండ్రి బాటలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పయనించి పేదల అభ్యున్నతికి అన్ని విధాలా సహకరించాలని కోరారు. అనంతరం నగరంలోని తపోవనం, బుద్ధిమాంద్యం పాఠశాల, వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, నారాయణ రెడ్డి, పలువురు సీకే అభిమానులు పాల్గొన్నారు.
लावण्य गारी वारी कुटुंब सभ्युलकु वारी तल्लिदंड्रुलकु वारी संप्रदायानिकि वारी वंशस्थुलकु सर्वलोक सैन्य गोविंद चित्तूर नगर में दिवंगत नेता वैएस राजशेखर रेड्डी 72వ जयंती वेडुकलनु वैसीपी नायकुलु अंगरंग वैभवंगा निर्वहिंचारु एम्मेल्ये श्रीनिवासुलु डीसीसीबी बैंक कार्यालयंलोनी वैएसआर विग्रहानिकि पूलमालालु वेसि घन निवाळ्लु अर्पिंचारु अनंतरं गांधी सर्कल्लो केक् कट् चेसि पंचिपेट्टारु दिवंगत माजी मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी जयंती वेडुकलनु चित्तूरुलो मोदलियार कॉर्पोरेशन राष्ट्र चेयरमैन बुल्ले सुरेश नायकत्वंलो घनंगा निर्वहिंचारु गांधी विग्रह कोडल वद्दा वैएसआर चित्रपटानिकि पूलमालालु वेसि घनंगा निवाळुलु समर्पिंचारु अनंतरं पेदलकु अन्नदानं निर्वहिंचारु ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసన్ మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న స్థానాన్ని ఎవరు చెరిపివేయలేరని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు మేయర్ రముద కార్పొరేటర్లు వైసీపీ అభిమానులు పాల్గొన్నారు ఊతలపట్టు నియోజకవర్గం తావణంపల్లి మండల కేంద్రం మత్యం క్రాస్ అరగొండ బస్ స్టాండ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి ఊతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఎంఎస్ బాబు పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి మంచిపెట్టారు ఈ సందర్భంగా ఎంఎస్ బాబు మాట్లాడుతూ రైతాంగానికి ఆపద బాంధవుడు హరితాంద్ర సాధకుడు అపర భగీరథుడుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభివర్ణించారు ఆయన అమలు చేసిన పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు స్థానిక సంతపేట రాగిమాను కోడల వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 72వ జయంతిని పురస్కరించుకొని జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో అన్నదానం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చిత్తూరు శాసనసభ్యులు శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ మేయర్ రముద డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ టౌన్ బ్యాంక్ చైర్మన్ రామ్ గణేష్ భూపేష్ రాహుల్ రెడ్డి నారాయణ అమర్నాథ్ రెడ్డి రవిచంద్రారెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు చిత్తూరు నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఇందులో భాగంగా రెవెన్యూ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు విజయసింహారెడ్డి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ హరిణి రెడ్డి స్వచ్ఛందంగా రక్తదానం గావించారు అలాగే పలువురు వైసీపీ నేతలు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ధీరజ్ రెడ్డి దామోదర్ రెడ్డి విక్రమ్ రెడ్డి హేమలత తదితరులు పాల్గొన్నారు చిత్తూరు నగర రెడ్డి జేఏసీ అధ్యక్షులు కె హరిప్రసాద్ రెడ్డి ఉపాధ్యక్షులు జ్ఞానశేఖర్ రెడ్డి అధ్యక్షతన మాన్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలు అట్టహాసంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షులు రాహుల్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి సహజ సిద్ధమైన రైతు అవార్డు గ్రహీత జగదీష్ రెడ్డి రాష్ట్ర రెడ్డి జేఏసీ సభ్యులు హరిణి రెడ్డి గోపీనాథ్ రెడ్డి సుగుణా శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురిని రెడ్డి జేఏసీ నేతలు ఘనంగా సన్మానించారు కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనతో శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రజా ఆరోగ్యంపై దృష్టి పెట్టింది జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు ఐఏసీ యాక్టివిటీస్ ప్రారంభించారు కరోనా ముప్పు గురించి వివరించడంలో భాగంగా మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం వంటి పలు అంశాలపై క్షేత్రస్థాయిలో విద్య వైద్య ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ఇందులో భాగంగా గురువారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఐఐసీ యాక్టివిటీస్ ప్రారంభించారు అంగన్వాడీ టీచర్ సునీత నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్ ఏఎన్ఎం కల్పన క్షేత్రస్థాయిలో ప్రజలు కరోనా థర్డ్ వేవ్ ముప్పుపై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలని వివరించారు కరోనా టీకాపై అపోహలు విడనాడి ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని సూచించారు అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డెంగ్యూ మలేరియా కలరా వంటి వ్యాధులపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు కరోనా థర్డ్ వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ మార్గదర్శకాలను తప్పక పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు లావణ్య పవిత్ర ఆశా వర్కర్లు పద్మ ప్రియ లక్ష్మి అరుణ పలువురు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
చిత్తూర్ జిల్లా నాగపట్ల అటవీ ప్రాంతంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 40 ఎర్రచందనం దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని మోసుకుని వస్తున్న స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. స్మగ్లర్ ఒకరు పట్టుపడగా మిగిలిన వారు పారిపోయారు. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఆర్ఐ భాస్కర్ టీంలోని ఆర్ఎస్ఐలు విశ్వనాథ్, సురేష్లు బుధవారం రాత్రి చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు నుంచి బాకరాపేట వరకు కూంబింగ్ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చామల రేంజ్లోని నాగపట్ల అటవీ ప్రాంతంలో కొంతమంది స్మగ్లర్ల అడికిలు వినిపించింది. వారిని పట్టుకునే యత్నంలో వారు చీకట్లో పారిపోయారు. అయితే ఒక స్మగ్లర్ మాత్రం పట్టుబడ్డాడు. ఆ ప్రాంతంలో 40 ఏ గ్రేడ్ ఎర్రచందన దొంగలు లభించాయి. పట్టుబడిన స్మగ్లర్ తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు తాలూకా పులియకుప్పంకు చెందిన సి శివకుమార్గా గుర్తించారు. ఇతన్ని విచారించగా వారం రోజుల క్రితం 15 మంది వచ్చినట్లు పేర్కొన్నాడు. దీంతో మిగిలిన వారి కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును ఎస్ఐ మోహన్ నాయక్ నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడుల్లో సిఐలు వెంకటరవి, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, ఆర్ఐ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయించాలని నగర కమిషనర్ పి విశ్వనాథ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కమిషనర్ నగరపాలక ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2020-21 సంవత్సరంలో సాధారణ నిధులు 14-15 ఆర్థిక సంఘం సబ్ ప్లాన్ నిధులతో చేపట్టిన వివిధ పనుల పురోగతిపై పనుల వారీగా సమీక్ష నిర్వహించారు. నగరంలో బీటీ రోడ్లకు సంబంధించిన మరమ్మతులు, ఇతర పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఇటీవల వార్డుల పర్యటన సందర్భంగా సూచించిన ప్రాంతాల్లో బీటీ రోడ్లు, సిసి రోడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. మురుగునీటి కాలువల నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలన్నారు. గతంలో మంజూరైన ఇంకా పనులు ప్రారంభించిన వాటికి సంబంధించి నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో పనులను వేగంగా పూర్తి చేయించాలని పేర్కొన్నారు. అలాగే అనధికార కుళాయి కనెక్షన్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోర్ల మరమ్మతులు, త్రవ్వకం, పైప్ లైన్ల నిర్మాణాలపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో ఎంఈ నారాయణస్వామి, డీఈలు రమణ, వెంకటప్రసాద్, ఏఈ శ్రీలత, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీకేఎన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమస్కారం, సీకేఎన్ న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. సీకే బాబు కుటుంబీకుల ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. మహానేతకు అశ్రు నయనాలతో అంజలి ఘటించిన డాక్టర్ సీకే లావణ్య బాబు. సుపరిపాలన దిశగా గ్రామ సచివాలయాలు రూపాంతరం చెందాలి. జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్. కరోనా నివారణార్థం ట్రస్ట్ ఆధ్వర్యంలో 5వ విడత ఆయుర్వేద మందు పంపిణీ. మీడియాతో డాక్టర్ సీకే లావణ్య బాబు. రైతు భరోసా కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.